పంతొమ్మిది వందల అరవై రెండు ఆగస్టు ఇరవై ఒకటిన ఎంఆర్ రాధ గీత దంపతులకు చెన్నైలో జన్మించారు రాధిక రాధిక నాన్న ఎంఆర్ రాధ తమిళ సినీ పరిశ్రమలో పెద్ద నటుడు ఇతను మొత్తం నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడు సరస్వతి అమ్మాల్ ధనలక్ష్మి అమ్మాల్ జయ అమ్మాల్ మరియు గీతా అమ్మాల్ గీతా గారికి జన్మించిన వారే రాధిక నిరోష అలాగే రాజు మోహన్ మరో ముగ్గురు భార్యల ద్వారా ఆయన మరో ముగ్గురు కొడుకులకి ఐదుగురు కూతుళ్ళకి జన్మనిచ్చారు అంటే రాధికా గారికి ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లెళ్ళతో పాటు ముగ్గురు హాఫ్ బ్రదర్స్ ఐదుగురు హాఫ్ సిస్టర్స్ ఉన్నారు అందులో ఎంఆర్ఆర్ వాసు రాధారవి నటులుగా స్థిరపడ్డారు తన చెల్లెలు నిరోష కూడా హీరోయిన్గా చాలా సినిమాల్లో నటించారు ఆమె ముద్దుల మామయ్య నారీ నారీ నడుమమరారి స్టోవర్ట్ ఫోరం పోలీస్ స్టేషన్ వన్ బై టూ వంటి సినిమాల్లో నటించింది ఈమె పంతొమ్మిది వందల తొంభై ఐదులో రామ్ వివాహం చేసుకున్నారు రాధిక చిన్నతనంలో చాలా సాఫ్ట్గా ఉండేవారు ఆమెను పరిస్థితులే రాటు తేల్చాయి రాధిక అమ్మగారు తన నలుగురు పిల్లల్ని సినీ పరిశ్రమకు దూరంగా పెంచారు సినిమాల్లో నటించనివ్వకూడదనుకున్నారు అందుకే అందర్నీ బాగా చదివించి మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని హితబోధ చేసేవారు అలాగే ఆమె చదివించారు కూడా ఎందుకంటే తన భర్త ఎంఆర్ రాధ జీవితాన్ని చూసి ఆమె ఆ నిర్ణయానికి వచ్చారు రాధిక తన స్కూల్ చదువంతా క్యాథలిక్ స్కూల్లోనే సాగింది ఆమె హాస్టల్లోనే చదువుకునేది పండగల సమయంలోనూ లేకపోతే సెలవులు ఇచ్చినప్పుడు తప్ప ఇంటికి రాకూడదని ఆమె అమ్మగారు షరత కూడా పెట్టారు స్కూలింగ్ అయిపోయాక కాలేజ్ చదువు కోసం లండన్ పంపించారు లండన్లో చదువుకుంటున్నప్పుడు మొదటి సంవత్సరం సెలవులకి చెన్నై వచ్చింది అప్పుడే ఆమెను భారతీరాజే గారు చూశారు ఆ సమయంలో ఆయన సుధాకర్ హీరోగా శ్రీదేవిని హీరోయిన్గా పెట్టి పోగం రైల్ అనే సినిమా ప్లాన్ చేశారు సుధాకర్కి అదే డెబ్యూట్ మూవీ అయితే ఆ సినిమాలో హీరోయిన్ పక్కా పల్లెటూరు అమ్మాయిలా ఉండాలి ఎంత ప్రయత్నించినా కూడా శ్రీదేవి గారు అలా కనిపించలేదు అప్పుడే ఒక సినిమా ఫంక్షన్లో రాధికని చూసి ఈ అమ్మాయి అయితే కరెక్ట్గా సూట్ అవుతుందని నిర్ణయించుకున్నారు వెంటనే ఆమె అమ్మగారిని కలిసి విషయం చెప్పారు నిజానికి ఆమెకు సినీ పరిశ్రమ అంటే ఇష్టం లేదు కానీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒప్పుకోవలసి వచ్చింది అప్పటికి ఎంఆర్ రాధ అనారోగ్యం పాలయ్యాడు మరోపక్క కొడుకుల్లి కూతుర్లని చదివించాలి వారు చదువు కోసమైన డబ్బు కావాలి అందుకే ఆమె ఒప్పుకుంది తరువాత రాధికని అడిగారు రాధిక అస్సలు నమ్మలేదు నేను హీరోయిన్గా చేస్తే నన్నెవరు చూస్తారు అసలు నన్ను హీరోయిన్గా పెట్టాలని మీకెలా అనిపించింది సార్ అని భారతరాజు గారిని అడిగింది అసలు నాకు యాక్టింగే రాదు నేను చేయును అనేశారు కానీ భారత్ గారు ఒప్పుకోలేదు నీకెందుకు అవన్నీ నేను చూసుకుంటాను నీతో యాక్టింగ్ చేయించే బాధ్యత నాది మీ నాన్నగారి బ్లడ్ పంచుకుని పుట్టావు నీలో ఎంతో కొంత యాక్టింగ్ ఉంటుంది మిగతాది నేను చూసుకుంటాను అని ఆయన ఒప్పించారు అలాగే రాధిక అమ్మగారు కూడా ఆమెను ఒప్పించారు ఆ విధంగా పోగం రైలు సినిమాకి హీరోయిన్గా ఎంపికైంది ఆ సినిమా షూటింగ్ మెట్టపాలెం అనే విలేజ్లో ప్లాన్ చేశారు రాధికని చూసి యూనిట్ అంతా ఏదో చిన్న క్యారెక్టర్ కోసం వచ్చిందేమో అనుకున్నారు కానీ భారతీరాజు గారిని అడిగారు హీరోయిన్ ఎవరు అని ఆయన రాధికని చూపించి you okay. ఈమెనే హీరోయిన్ అన్నారు జోక్ చేయకండి సార్ ఎవరో చెప్పండి సార్ అని మళ్ళీ అడిగారు అతను మళ్ళీ రాధికని చూపించి ఈమెనే మన కథానాయిక అని గట్టిగా అన్నారు అంతే అందరూ ఆశ్చర్యపోయారు ఈమె హీరోయిన్నా అని ఎగతాలుగా మాట్లాడి అవమానించారు ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన భాగ్యరాజ్ అయితే ఈమెని హీరోయిన్గా ఎలా పెట్టుకున్నారు అని నోరెళ్ళబెట్టాడట అవన్నీ చూసి ఆమె చాలా బాధపడ్డారు నేను హీరోయిన్గా పనికిరానని ముందే చెప్పాను కదా సార్ ఇంతమంది ముందు ఇన్సల్ట్ చేయడానికి తీసుకొచ్చారా సార్ అని భారతీయ రాజగారి ముందు అడిగింది అవేమి నువ్వు పట్టించుకోకు నటన మీద నీ ఫోకస్ పెట్టు నా నమ్మకాన్ని ఒమ్ము చేయకు అని ధైర్యం చెప్పారు మొదటి రోజు ఆమెతో నటింప చేయకుండా షూటింగ్ వాతావరణం అలవాటు చేశారు ఆ మరుసటి రోజు నుండి షూటింగ్ స్టార్ట్ చేశారు అయితే అందులో హీరోయిన్ భరతనాట్యం చేయాలి రాధికకి అసలు డ్యాన్స్ రాదు అలాంటిది ఆమెతో భరతనాట్యం చేయించేసరికి కాలు చేతులు వంకర అయిపోయేవట అయినా సరైన పోస్టర్లు వచ్చేవి కాదు ఒక్కొక్క భంగ్యం కోసం ఇరవై ఇరవై ఐదు టేకులు తీసుకునేది దాంతో విసిగిపోయిన కొరియోగ్రాఫర్ ఆమెను కొట్టాడు అందరి ముందు కొట్టడంతో ఆమె చాలా అవమానంగా ఫీల్ అయ్యి వెంటనే బ్యాగ్ తీసుకొని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతానన్నారు వెంటనే నిర్మాత రాజు గారు వచ్చి అమ్మ అమ్మ మధ్యలోనే వెళ్ళిపోకమ్మా ఇప్పటికే చాలా పెట్టుబడి పెట్టాను అని బ్రతిమలాడి చాక్లెట్స్ బిస్కెట్లు తెప్పించి ఆమెను బొజ్జగించి ఒప్పించారు అలాంటి చిన్న చిన్న అవమానాలు షూటింగ్ జరిగినన్ని రోజులు జరిగాయి ఆమె అవమానాలు బొజ్జగింపులతో షూటింగ్ పూర్తి చేసింది ఇక సినిమాల్లో చస్తే నటించకూడదనుకున్నారు అయితే ఆ సినిమా పంతొమ్మిది వందల ఎనిమిది ఆగస్టు పదిన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా ఎంతలా హిట్ అయిందంటే కొత్త వాళ్ళతో తీసిన సినిమా మూడు వందల అరవై ఐదు రోజులాడి మరో రికార్డు క్రియేట్ చేసింది రాధిక నటన అందరికీ నచ్చింది ముఖ్యంగా సినిమా టీం అంతా ఆశ్చర్యపోయేలా ఆమె నటించారు ఆ సినిమా చూశాక రాధిక గారికి కూడా అర్థమైంది ఏమిటంటే తనలో మంచి నటి ఉందని ఆమెపై గారు ఎందుకు అంత నమ్మకం పెట్టుకున్నారో అప్పుడు అర్థమైంది దీన్ని బాపు గారు తెలుగులో జ్యోతి అనే కొత్త అమ్మాయిని పెట్టి తూర్పు వెళ్లే రైలు పేరుతో రీమేక్ చేశారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రాధిక గారికి అవకాశాల మీద అవకాశాలు వచ్చి పడ్డాయి అందులో మళ్ళీ గారే మళ్ళీ సుధాకర్ని రాధికని పెట్టి మరొక సినిమా ప్లాన్ చేశారు అదే నేరం మారత పోకల్ దాంతో రాధిక భారతీరాజు గారి మాట కాదనలేక ఒప్పుకుంది ఆయన సినిమా ఒప్పుకున్నాక మిగతా సినిమాలు కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది ఆ విధంగా రాధిక నటించిన ఐదు సినిమాలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలయ్యాయి అందులో ఒకటి లేడీ ఓరియంటెడ్ మూవీ రాధిక నటనపై నమ్మకంతో ఆ సినిమాలో ఆమెకు లీడ్ రోల్ ఇచ్చారు మళ్ళీ సుధాకర్ గారితో యంగ ఊరు రసాతి అనే సినిమాలో జోడీగా నటించింది ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది దాంతో వీరిద్దరు కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టింది వీరి కాంబినేషన్కి మంచి క్రేజ్ ఏర్పడింది ఆ తర్వాత తెలుగులో నిర్మాత క్రాంతి కుమార్ గారు కోదన్ రామరెడ్డి గారి దర్శకత్వంలో చిరంజీవిని హీరోగా పెట్టి కొత్త మలుపు అనే నవల ఆధారంగా తక్కువ బడ్జెట్లో ఒక సినిమా ప్లాన్ చేశారు అందులో హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించారు ఎంతో పరిణితి ఉన్న అమ్మాయి పాత్ర అది మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ని తీసుకుంటే బడ్జెట్ ఎక్కువ అడిగారని ఆయన కొత్త అమ్మాయి కోసం వెతికిలాడారు అప్పుడే క్రాంతి కుమార్ గారికి తనకు తెలిసిన వారు రాధిక గురించి చెప్పారు ఆమె నటించిన కొన్ని సినిమాలు క్రాంతి కుమార్ గారికి చూపించారు ఆమె భారతీదేవి పాత్రకు సరిపోతుందని రాధికనే ఎంపిక చేశారు క్రాంతి కుమార్ గారు రాధిక సెలక్షన్ కొంతమందికి నచ్చలేదు కానీ క్రాంతి కుమార్ గారు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు పైగా చిరంజీవికి శారదా గారికి కోదండరామరెడ్డికి ఈ ముగ్గురికి కలిపి పదివేల రెమ్యునరేషన్ ఇస్తే ఒక్క రాధిక గారికి ఐదు వేల రూపాయలు ఇచ్చి ఒప్పించారు ఈ సినిమాకి మొదట ఆడపిల్ల అనే టైటిల్ పెట్టారు తర్వాత దాన్ని మార్చి అన్యాయం అని పెట్టారు చివరికి న్యాయం కావాలి అని టైటిల్ని ఫిక్స్ చేశారు ఈ సినిమా షూటింగ్కి మొదటి రోజు రాధిక ఆమె అమ్మగారు వెళ్ళారు అయితే ఆ రోజు రాధిక సీన్స్ లేకపోవడంతో రేపు రండి రేపు రండి అన్నారట అసిస్టెంట్ డైరెక్టర్సు రామరెడ్డి గారు అలాగే మిగతా యూనిట్ వారు కూడా రేపు రేపు అనడంతో రాధిక భయపడిపోయి అమ్మ వీళ్ళంతా రేపు రేపు అంటున్నారు వెళ్ళిపోదాం రామ్మ అని కంగారు పడ్డారు అయితే వాళ్ళ కంగారు చూసి యూనిట్ వాళ్ళందరూ కూడా తెలుగులో రేపు అంటే టుమారో అనే అర్థం అని చెప్పారు అప్పుడు వాళ్ళకి విషయం అర్థమయ్యి కుదురుపడ్డారట న్యాయం కావాలి షూటింగ్లో రాధిక గారికి అందరూ సహకరించి ఆమెకు తెలుగులో అర్థాలు దాని భావం చెప్పేవారు కొందరైతే తెలుగు పదాలు ఏ విధంగా పలకాలు చెప్పేవారు మరికొందరు ముఖ్యంగా క్రాంతి కుమార్ గారు రాధిక పోషించే పాత్ర మీద ఫోకస్ పెట్టేవారు ఏ విధంగా నటించాలి ఏ విధంగా హావభావాలు పలకాలు చెప్పేవారు ఎందుకంటే ఆమె పోషించే పాత్రే కీలకం ఆ పాత్ర చుట్టే కథ అంతా తిరుగుతుంది ఆయన సెలక్షన్ తప్పు కాదు అని నిరూపించుకోవడానికి కూడా ఆయన ప్రయత్నం ఆయనది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే నెలలో విడుదలైన న్యాయం కావాలి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది శారదా గారితో రాధిక పోటీపడి నటించింది రాధిక నటనకు గాను ఫిలింఫేర్ అవార్డు కూడా వరించింది ఐదు లక్షల పెట్టుబడితో తీసిన ఈ సినిమా ముప్పై ఆరు లక్షల వరకు వసూలు చేసి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది ఈ సినిమాని తమిళంలో విధి పేరుతో రీమేక్ చేశారు అక్కడ కూడా సూపర్ హిట్ అయింది న్యాయం కావాలి సినిమా చూసి బాపు గారు కళ్యాణంలో చంద్రమోహన్కి జోడీగా ఎంపిక చేశారు మళ్ళీ వెంటనే రామిరెడ్డి గారు చిరంజీవికి జోడీగా కిరాయి రౌడీలు అనే సినిమాలు ఎంపిక చేశారు ఆ తర్వాత నుండి అటు తెలుగులో ఇటు తమిళంలో రాధిక వెనుతిరిగి చూసుకోలేదు అవకాశాల మీద అవకాశాలు వచ్చి పడ్డాయి అయితే ఆమెకి ఇటువంటి అవకాశాలు వస్తున్న సమయంలోనే వాళ్ళ నాన్న ఎంఆర్ రాధ గారు మరణించారు న్యాయం కావాలి సినిమా నుండి చిరంజీవి రాధిక కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు లొకేషన్లో టామ్ అండ్ జెర్రీలా సరదాగా కొట్లాడుకునేవారు అయితే రాధిక చిరంజీవితో కాకుండా ఆయన తోటి నటులైనటువంటి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్కి జోడీగా నటించలేదు కారణం ఏమిటంటే రాధిక బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున ఒక తోటి వాళ్ళే రాధిక గారు వాళ్ళకంటే పెద్దగా కనిపించేది కృష్ణ కృష్ణం రాజు బాబు సుమన్ లాంటి సీనియర్ నటులకి ఆమె సూటబుల్ అయ్యేవారు వారి కాంబినేషన్ కూడా బాగుండేది బాలకృష్ణ ముందు నుంచి నటించినా కూడా ఆయన ఎనభై ఐదు ఎనభై ఆరు నుండే హీరోగా తెరంగాటం చేశారు వెంకటేశు నాగార్జున కూడా అదే సమయంలో హీరోగా నటించడం మొదలు పెట్టారు తమిళంలో కమల్ హాసన్ రజనీకాంత్ శివకుమార్ శరత్ కుమార్ శరత్ బాబు లాంటి హీరోలతో నటించింది ఇల్లమై కోలం సినిమాలో సుమనికి జోడీగా నటించింది అదే సినిమాలో లీడ్ రోల్ పోషించిన ప్రతాప్ పోతేన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు అయితే వీరిద్దరూ ఒక సంవత్సరం కూడా కలిసి లేరు ఎనభై ఆరులోనే విడాకులు తీసుకున్నారు తర్వాత రిచర్డ్ హార్డీని పంతొమ్మిది వందల తొంభైలో వివాహం చేసుకుంది వీరికి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక కూతురు జన్మించింది ఆమెకు రియాన్నే అనే పేరు పెట్టారు అందుకే ఆమె పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏ సినిమాలోనూ నటించలేదు కూతురు జన్మించాక వీరిద్దరూ కూడా విడిపోయారు ఇక సినిమాల్లో నటించకూడదనుకున్నారా ఆమె అప్పటికీ రాధిక తమిళంలో తొంభై ఏడు సినిమాల్లో హీరోయిన్గా నటించింది తెలుగులో అరవై ఏడు సినిమాల్లో నటించింది కూతురు పుట్టిన నెల రోజుల్లోనే భారతీరాజే గారు వచ్చి అమ్మాయి నువ్వు మరొక సినిమాలో నటించాలి అన్నారు ఆమె ఉన్న పరిస్థితికి ఆ మాట వినగానే ఒక రకమైన కోపం వచ్చింది ఆమెకు ఒక పక్క భర్తతో విడాకులు మరో పక్క కూతురి పుట్టి నెల రోజులైనా అవ్వలేదు ఇలాంటి సమయంలో నేను ఎలా నటించగలనని అనుకుంటున్నారు పాప పరిస్థితి ఏమవుతుంది పాలు ఎవరిస్తారు నా పాప ఆలనా పాలన ఎవరు చూస్తారు కాబట్టి నటించడం నా వల్ల కాదు అనేశారు కానీ భారతీరాజు గారు ఒప్పుకోలేదు అవన్నీ అమ్మగారు చూసుకుంటారు ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన ఒక సినిమా వచ్చింది నువ్వు తప్ప ఆ సినిమాకి మరెవరూ పనికిరారు నువ్వు నటించనని చెబితే ఆ సినిమానే ఆపేస్తాను నీ ఇష్టం అని ఆయన సెంటిమెంట్ బ్లాక్ మెయిల్ చేశారు దాంతో ఆమె ఒప్పుకోవాల్సి వచ్చింది ఆ సినిమా పేరు కిలక్కు చేమాయిలే విజయ్ కుమార్ హీరోగా వచ్చిన ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్లో వచ్చింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమాని తెలుగులో ముత్యాల సుబ్బయ్య గారు కృష్ణంరాజుని హీరోగా పెట్టి పల్నాటి పౌరుషం పేరుతో రీమేక్ చేశారు తెలుగులో కూడా రాధికే తన పాత్రని పోషించారు తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా తర్వాత నుండి మళ్ళీ అవకాశాలు పెరిగాయి నర్పగం వంతుచు నమ్మ అన్నాచి పవిత్ర మెట్టుపత్తి మెరసు వీర పదక్కం వెళ్ళది వెళ్ళన వంటి సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ ప్లేస్లోనే కొనసాగింది అయితే ఆ తర్వాత నుండి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది అవకాశాలు హీరోయిన్గా మహా అయితే మరో రెండు మూడు సంవత్సరాలే వస్తాయి ఆ తర్వాత ఏం చేయాలి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశాలు అడగలేను అలాగని వాళ్ళు కూడా ఎక్కువ రోజులు హీరోయిన్గా పెట్టుకోలేరు ఇక సపోర్టింగ్ రోల్సే పోషించాలి అవి కూడా ఎక్కువ రోజులు ఉండవు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలోనే అప్పుడే టెలివిజన్ రంగం అభివృద్ధి చెందుతున్న రోజులవి అప్పుడే ఆమెకి ఒక ఆలోచన వచ్చింది సినిమాల్లో హీరోయిన్ కంటే సపోర్టింగ్ రోల్స్ కంటే అదే టీవీలో సీరియల్ నిర్మిస్తే ఎక్కువ రోజులు నిర్మించవచ్చు ఎక్కువ రోజులు నటించనువచ్చు ఎవరిని పాత్రలు అడగాల్సిన అవసరము ఉండదు కాబట్టి సీరియల్ నిర్మించాలని అనుకున్నారు వెంటనే కూతురు పేరు వచ్చేలా రాడాన్ అనే ఒక సంస్థని స్థాపించి ఎన్నో సీరియల్ నిర్మించారు ఆ సీరియల్స్ అన్నీ తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి వాటిని తెలుగులో పిన్ని శివయ్య లక్ష్మి ఇది కథ కాదు చిట్టెమ్మ లాంటి పేర్లతో డబ్ చేసి టెలికాస్ట్ చేశారు తెలుగులో కూడా వాటికి మంచి ప్రజాదరణ దొరికింది తెలుగులో పలనాటి పౌరుషం తర్వాత నాలుగు సంవత్సరాలు ఆమె నటించలేదు ఆ తర్వాత సౌందరికి తల్లిగా ఆరో ప్రాణం సినిమాతో మళ్ళీ తెరంగేట్రం చేశారు ఆ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చింది అదే సమయంలో తమిళంలో సూర్యవంశం అనే సినిమాలో నటించింది అందులో పెద్ద శరత్ కుమార్కి భారీగా చిన్న శరత్ కుమార్కి తల్లిగా నటించారు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో తెలుగులో వెంకటేష్తో అదే పేరుతో రీమేక్ చేశారు తెలుగులో కూడా పెద్ద వెంకటేష్కి భారీగా చిన్న వెంకటేష్కి తల్లిగా నటించారు ఈ సినిమా ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ తర్వాత ప్రేమ కథ సినిమాలో సుమంత్కి తల్లిగా నటించారు ఇందులో ఆమె తల్లిగా నటించినందుకు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు కూడా అందుకున్నారు తెలుగులో ఆమె నటించిన చివరి సినిమా వంశోద్ధారకుడు ఈ సినిమా రెండు వేల సంవత్సరంలో వచ్చింది ఆ తర్వాత రెండు వేల పదిహేడు వరకు ఆమె ఎక్కడా తెలుగులో కనిపించలేదు మళ్ళీ రెండు వేల పదిహేడులో రాజాది గ్రేట్లో రవితేజికి తల్లిగా నటించారు కానీ తమిళంలో మాత్రం ఆమె అడపదడప ప్రతి సంవత్సరం నటిస్తూనే ఉన్నారు శరత్ కుమార్తో నమ్మ అన్నాచి సూర్యవంశం సినిమాలతో జోడీగా నటించారు ఆ తర్వాత ఇద్దరూ ఇష్టపడి రెండు వేల ఒకటిలో వివాహం చేసుకున్నారు వీరికి రెండు వేల నాలుగులో బాబు రాహుల్ పుట్టాడు కూతురు రియాన్నే క్రికెటర్ మితున్ని రెండు వేల పదహారులో వివాహం చేసుకుంది వీరికి రెండు వేల పద్దెనిమిదిలో ఒక కొడుకు పుట్టాడు అంటే రాధిక గారు అమ్మమ్మయ్యారన్నమాట రాధిక గారి జీవితంలో చాలా ఎదురుదెబ్బలు తిన్నారు వాటన్నింటినీ ఎదుర్కొని వాటితో పోరాడి జీవన ప్రయాణం చేశారు మూడు పెళ్ళిళ్ళు ఇద్దరు పిల్లలు తమిళంలో నూట అరవై సినిమాలు తెలుగులో డెబ్బై ఆరు సినిమాలు హిందీలో తొమ్మిది మలయాళంలో తొమ్మిది కన్నడలో నాలుగు సినిమాలు చెప్పున నటించారు పదుల సంఖ్యలో సీరియల్స్ చేసి తనకు తానే పోటీగా నిలిచారు ఆమె ఆలోచనే ఆమెను ఇప్పటికీ ఈ పోటీలో నిలబడేలా చేసింది తోటి నటీనటుల కెరియర్ ఇరవై సంవత్సరాల క్రితమే ఆగిపోతే ఆమె తన కెరియర్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఆమె సొంత సంస్థలో సీరియల్స్ తీయడం ఎవరు ఊహించిన పని ఆ ఆలోచనే ఆమె ఇప్పటికీ నటిగా కొనసాగడానికి కారణం ప్రస్తుతం తమిళంలో ఐదు సినిమాల్లో నటిస్తున్నారు రాధిక గారికి మొత్తం ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వరించాయి వాటితో పాటు మూడు తమిళనాడు స్టేట్స్ అవార్డ్స్ ప్రేమ కథలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా నంది అవార్డు ఒక సైమా అవార్డుతో పాటు అనేక అవార్డులు అందుకున్నారు రాధిక గారు జీవితం పరికించి చూస్తే ప్రతి మహిళ ఆమె నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం ఆమె జీవితం ఆమె ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు సీరియల్స్ తీయాలని మనందరినీ ఎంటర్టైన్ చేయాలని మనము మనస్సు పూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు వచ్చినవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ మీ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్